మీకు తెలుసా, 2021లో యుఎస్లో సుమారుగా 2.5 లక్షల మంది టమీటక్ ఆర్ అబ్డామినోప్లాస్టీని ప్రొసీజర్ చేయించుకున్నారు. చాలామందికి పోస్ట్ ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ రావడం, దానివల్ల స్టమక్ ఆ బెల్లి బటన్ కింద భాగం చాలా లూజ్ అయిపోవడము, అది ఎంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా ఆ పార్ట్ అంతే పౌచ్ బయటికి కనబడుతూ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఇయర్కి 8-10% ఇంక్రీజింగ్ సర్జరీస్ ఇన్ ద వరల్డ్ స్టాటిస్టిక్స్ చూస్తే. ఇప్పుడు చాలా కామనెస్ట్, వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ ప్రొసీజర్ ఈరోజు టమీటక్. ఇది ఎవరు చేయించుకోవచ్చు, ఒకసారి ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీలో, ఆర్ కొంతమందికి మ్యాసివ్ వెయిట్ లాస్, బాగా వెయిట్ పెరిగి మళ్ళీ వెయిట్ లాస్ తగ్గిన తర్వాత వాళ్ళకి ఆ ప్రీవియస్ మళ్ళీ ముందు ఎట్లా ఉన్నారో మళ్ళీ సిమిలర్ షేప్ రావడానికి కోసము. సో ఈ రెండు రకాల కండిషన్స్లో వీళ్ళు కాకుండా కొంతమందికి డైవారికేషన్ ఆఫ్ రెక్టై అంటాం, అంటే పుట్టుకతోనే ఆ లోపల మజిల్స్ లూజ్ ఉంటాయి కొంతమందికి, వాళ్ళకు కూడా ఈ అబ్డామినోప్లాస్టీ ఆర్ ఈ టమీటక్ అనే ప్రొసీజరు చాలా యూస్ఫుల్ మెజర్. ఇది ఒక సిజేరియన్ సెక్షన్ కనుక మీకు చూసుంటే సేమ్ సి సెక్షన్స్ లానే లైన్ చేసి దానికంటే కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం, దానికి ఎక్సెస్ స్కిన్ అంతా దాన్ని తీసేసి దాంతోపాటు లోపల లూజ్ అయిన మజిల్స్ ఉంటే మజిల్స్ అన్ని రిపేర్ చేసి అమ్లికస్ని మళ్ళీ రీపోజిషనింగ్ చేసుకొని కంప్లీట్గా ఒక థిన్ వైన్ వేస్ట్ లైన్, అది కూడా కింద చాలా కిందకు వస్తుంది, మనకు ఇన్నర్ వేర్తో కవర్ చేసే అంత లైన్, ఆ లైన్ కూడా ఒక్కసారి కనుక హీల్ అయిన తర్వాత అది కనపడదు, కిందకి వెళ్ళిపోతుంది. సో ఇది ఒక 2-3 అవర్స్ ప్రొసీజరు, చాలా సేఫ్ ప్రొసీజర్, దీంతో వేరే కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఇఫ్ ఎట్ ఆల్ మెడికల్ ఇండికేషన్స్ ఇష్యూస్ ఏం లేకపోతే ఇది చేసి సేమ్ డే కూడా ఇంటికి వెళ్ళొచ్చు. పెయిన్, చాలామందికి పెయిన్ భయం ఉంటుంది, ఇది చేస్తే చాలా పెయిన్ఫుల్ అని చెప్తుంటుంది. ఇప్పుడున్న టెక్నాలజీలో కొన్ని నర్వ్ బ్లాక్స్ అని ఇస్తున్నాం, దాంతో ఏమైందంటే ఈ పెయిన్ కూడా చాలా తగ్గిపోతుంది. సర్జరీ అయిన 3-4 గంటల్లోనే లేచి కూర్చొని నడవగలిగే స్టేజ్లో ఉంటారు. చాలామంది కొంచెం చిన్న లెస్ వెయిట్ ఉండి తక్కువ సర్జరీ అంటే టైం తక్కువ పట్టిన వాళ్ళు అదే రోజు ఈవినింగ్ వెళ్ళొచ్చు, కొంతమందిలో నైట్ స్టే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోవచ్చు. దీనికి ఒక 4-5 డేస్ ఆఫ్ రెస్ట్ పీరియడ్ ఉంటుంది. దీనికి కొంచెము ఫస్ట్ 3-4 డేస్ లాగినట్టు పెట్టుకుంటుంది, పెయిన్ ఎక్కువ ఉండదు, డిస్కంఫర్ట్ ఉంటుంది, ఫుడ్ అది నార్మల్ తీసుకోగలుగుతారు. వర్క్ చేసుకోవడానికి మాత్రం ఒక 1 వీక్ టైం ఇస్తే మళ్ళీ నెక్స్ట్ 8-7 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ వర్క్స్కి వెళ్ళిపోవచ్చు. ఇంటి పనులు అది యూజువల్గా 3 రోజులు చేసుకోవచ్చు. ఫస్ట్ 2 డేస్ కనుక మన అసిస్టెంట్ తీసుకోగలిగితే ఈ ప్రొసీజరు చాలా ఈజీగా స్మూత్గా రికవరీ ఉంటుంది. పోస్ట్ ఆప్లో అంటే ఆపరేషన్ తర్వాత మేజర్ రిస్క్ ఏమి ఉండదు, ఒక బెల్ట్ ఇస్తాం, ఆ బెల్ట్ ఒకటి కనుక వేసుకుంటే ఆ సూచర్స్ అది సెక్యూర్డ్గా ఉంటాయి. చాలాసార్లు మనం స్టిచెస్ కూడా కరిగిపోయి స్టిచ్ చేస్తుంటాయి కాబట్టి ఒక్కసారి వీక్ తర్వాత ఒకసారి ఫాలోఅప్ వస్తే సరిపోతుంది, మల్టిపుల్ ఫాలోఅప్స్ అవసరం లేదు. పెయిన్ కిల్లర్స్ లాంటి కొన్ని యాంటీబయాటిక్స్ లాంటివి ఒక 3-4 రోజులు ఉంటున్నాయి. పెయిన్ ఎక్కువ ఉన్న పక్షంలో ఓన్లీ నైట్ వరకు ఒక పెయిన్ కిల్లర్, ఒక అది కూడా ఒక 1 వీక్ వరకు ఉంటుంది. సో ఫాలోఅప్స్ లాంటివి చాలా ఇష్యూస్ ఏమి ఉండదు. ఒక్కసారి సర్జరీ అయిన తర్వాత 1-2 టైమ్సే మీరు హాస్పిటల్కి డాక్టర్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరన్నా స్ట్రెచ్ మార్క్స్ బాధపడుతున్నా, బాగా వెయిట్ లాస్ అయ్యి స్కిన్ హ్యాంగింగ్ ఉన్నా, వాళ్ళు ఒక్కసారి డాక్టర్ని వారు మా సెంటర్లో కానీ మీ సర్జన్ కన్సల్ట్ అయితే మీకు ఇది కరెక్ట్గా ఎట్లా ఫిట్ అవుతుంది. కొంతమందిలో సూచర్స్ స్కార్ అనేది వేరీ ఉంటుంది, అందరికీ సేమ్ స్కార్ ఉండదు. బాగా వెయిట్ లాస్ ఉన్నప్పుడు దానిలో కొంతమంది ఎక్స్టెండ్ చేస్తాం స్కార్ని, అబ్డామినోప్లాస్టీ అంటాం. సో మీకు ఎట్లా సూట్ అవుతుంది అనేది మీకు ప్లాన్ చేసి, సేఫ్ ప్రొసీజర్ కాబట్టి ఎవరైనా కూడా ఈ ప్రొసీజర్ని చేయించుకోవచ్చు. మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా సందేహాలున్నా మీరు మెసేజ్ DM చేస్తే మీకు విల్ ట్రై టు గివ్ యూ రిప్లై.